ఫ్రెండ్స్ చూశారు కదా స్టేటస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది కదా ఇలాంటి స్టేటస్ని మీరు కూడా మీ యొక్క ఫోటోతోని చాలా ఈజీ అయితే తయారు చేసుకోవచ్చు సో ఈ ఎడిటింగ్ మీకు నచ్చితే ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు దీన్ని ఫుల్ సాంగ్తో సహా వినాలనుకుంటే ఈ వీడియోని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను మీరు కనుక చూడాలనుకుంటే ఒకసారి అక్కడికి వెళ్ళి వీడియోని చూడండి ఫ్రెండ్స్ మనం ఇలాంటి ఎడిటింగ్ చేసుకోవాలంటే మన దగ్గర కైన్ మాస్టర్ యాప్ ఉండాలి మీ దగ్గర లేకపోతే యాప్ ప్లే స్టోర్లో ఉంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మన టెలిగ్రామ్లో లింక్ ఇచ్చాను అక్కడికి వెళ్ళిన సరే డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మీరు ఈ ఎడిటింగ్కి సంబంధించిన కొన్ని మెటీరియల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి వాటి లింక్స్ అంటే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని లింక్ అయితే ఇచ్చాను ఆ పైన క్లిక్ చేసి వాటిని డౌన్లోడ్ చేసుకోండి సో తర్వాత ఇక్కడ మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి ఇక్కడ క్రియేటివ్ అని ఉంది దీనిపై క్లిక్ చేసి సిక్స్టీన్ నుంచి నైన్ రేషన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మనకి ఇక్కడ మీడియా బ్రౌజర్ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇచ్చాను దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మనకు చూడండి బ్యాక్గ్రౌండ్ వీడియో ఇలా అయితే ఉంటుందన్నమాట గ్రీన్ కలర్తో సో నేను ప్రతి ఒక్క ఎఫెక్ట్ని యాడ్ చేసి ఇచ్చాను ఎందుకంటే చాలా రకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువ ఇబ్బంది ఉండొద్దని అన్ని ఎఫెక్ట్లను యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ వీడియోలాగా ఇచ్చాను సో తర్వాత మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ని అయితే ఉంచండి లేయర్ పై క్లిక్ చేయండి మీడియా ప్యాన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్న మీ యొక్క ఫోటో ఉంటుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో తర్వాత ఫోటో యొక్క లేయర్ని ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి తర్వాత ఫోటోని మీరు ఇక్కడ రైట్ సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి సైజ్ ఎంత కావాలో అంతలో ఉంచుకొని ఫ్రెండ్స్ తర్వాత మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో నేను మీకు లిరికల్ వీడియో అయితే ఇచ్చాను సో అది వచ్చేసి మీకు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది సో ఇలాంటి లెరికల్ వీడియో మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ఎలా తయారు చేయాలో చెప్తాను ఓకేనా సో ఇక్కడ మీరు లెరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ పై క్లిక్ చేసి వైట్ కలర్ పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ చూడండి మనకు రెడ్ కలర్ ఉంది కదా అది తొలగించాలంటే క్రోమకి ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని ఎనేబుల్ చేయండి మీకు పోతుంది ఒకవేళ పోలేదనుకోండి కే కలర్లో ఆ బ్యాక్గ్రౌండ్ రెడ్ రెడ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు పోతుంది తర్వాత మీరు ఏదైనా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకుంటే చేసుకోవచ్చు సో ఓకేనా తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్ పైన క్లిక్ చేయండి స్టిక్కర్ పైన క్లిక్ చేయండి స్టోర్ ఐకాన్ ఉంది దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క డేటాని అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రకరకాల స్టిక్కర్స్ అయితే వస్తాయి లెఫ్ట్లో మనకు కేటగిరీస్ ఉన్నాయి కదా ఇందులో వచ్చేసి మీకు సీజనల్ ఎఫెక్ట్స్ అని ఉంది దీనిపైన క్లిక్ చేయండి సో తర్వాత కిందకి వెళ్ళండి ఇక్కడ చూడండి మనకు ఫైర్ ఫ్లైట్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు యాడ్ అవుతుంది సో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇందులో వచ్చేసి మీకు నాలుగు రకాల ఎఫెక్ట్లు అయితే ఉంటాయి మీరు మీకు నచ్చింది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేను సెలెక్ట్ చేసుకుంది వచ్చేసి ఇక్కడ ఫోర్త్ ఉంది కదా అదనమాట తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి దీన్ని ఆ స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి లేయర్ని ఎండింగ్ వరకు జరుపుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఎఫెక్ట్ అయితే మనకు ఇలా అయితే ఉంటుందన్నమాట సో తర్వాత మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి అండి లేయర్ పైన క్లిక్ చేయండి హ్యాండ్ వైటింగ్ ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి ఇక్కడ బ్రష్ స్టైల్లో స్మూత్ బ్రష్ని సెలెక్ట్ చేసుకుని కలర్లో వచ్చేసి కింద మనకు చూడండి డార్క్ గ్రీన్ ఉంది కదా అలాంటి కలర్ ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సెలెక్ట్ చేసుకుని కింద సైడ్కి అయితే డ్రా చేయండి సో డ్రా చేసిన తర్వాత ఈ హ్యాండ్ వైటింగ్ లేయర్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ టూ ఫింగర్స్ను ఉపయోగించుకొని ఇలా జూమ్ చేసుకోండి కొద్దిగా జూమ్ చేసుకొని కింది సైడ్కు ఐఫెక్ట్ అనేది వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత లేయర్ని ఎండింగ్ వరకు జరుపుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ ప్యాంక్ క్లిక్ చేసి మీడియా ప్యాన్ క్లిక్ చేసి ఇక్కడ నేను మీకు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో వచ్చేసి ఒకటి మీకు నెమిలిక ఇమేజ్ అయితే ఉంటుంది దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సో దీన్ని వచ్చేసి ఇక్కడ మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత లేయర్ని ఎండింగ్ వరకు జరుపుకొని మళ్ళీ ఇక్కడ త్రీ డేట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి ఇదే నెమ్ లీక్ ఇంకోటి వస్తుంది దీన్ని ఇప్పుడు మనం సైజు కొద్దిగా తక్కువగా ఉంచుకొని ఇలా మనం రొటేషన్ చేసుకోవాలి సో దీన్ని వచ్చేసి ఇక్కడ పైన సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా మీరు ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి మీకు చాలా బాగుంటుంది వీటికి కలర్స్ కూడా మీరు మ్యాచ్ కాలేవు కదా మ్యాచ్ చేయాలంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ హెచ్యూ లైన్ దగ్గర మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్కి ఏదైతే కలర్ ఉందో సో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే టోటల్గా ప్రతి ఒక్క ఎఫెక్ట్ మనకు యాడ్ అయిపోయింది అలాగే స్టేటస్ కూడా చూస్తున్నట్టు కదా మనకి ఈ విధంగా అయితే వచ్చింది అలాగే ఇక్కడ మన ఫోటోకి ఇంట్రోలాగా కొద్దిగా యాడ్ చేద్దాం సో ఫోటో పైన క్లిక్ చేయండి ఇన్ యానిమిషన్లోకి వెళ్ళండి స్లైడ్ లెఫ్ట్ని సెలెక్ట్ చేసుకుని జీరో పాయింట్ ఫైవ్ అయితే సెలెక్ట్ చేసుకోండి మనకు స్టార్టింగ్లో వచ్చేసి ఈ విధంగా యానిమిషన్తో ఫోటో అయితే అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టోటల్గా వీడియో ఎడిటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ మనం దీన్ని సేవ్ చేసుకోవాలి కదా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్ ఐకమ్పై క్లిక్ చేసి ఇక్కడ మీరు మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ వీడియో వీడియోపై క్లిక్ చేయాలి వీడియో సేవ్ అవుతుంది